అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు KMEC. ఈ వీడియోలో ఏపీ ఓఏఎండిసి అంటే డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ ఈ సైట్ ఏదైతే ఉందో ఈ సైట్లోనే మీకు డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీరు ఎవరైతే డిగ్రీ ఆస్పిరెంట్స్ ఉన్నారో, సెట్లో తక్కువ వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా న్యాచురల్గానే డిగ్రీకి వెళ్తున్న వాళ్ళైనా అయి ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా సరే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మనీ కట్టి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ కౌన్సిలింగ్లో వచ్చిన వెబ్ ఆప్షన్స్లో మీరు పెట్టుకున్న కాలేజ్ ఉండి అందులో మీరు సెలెక్ట్ అయ్యి మీరు సీట్ అలాట్మెంట్ అక్కడ ఇస్తేనే మీరు డిగ్రీలో ఆ కాలేజ్లో చదవడానికి ఎలిజిబుల్ అండ్ మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫీ రీఎంబర్స్మెంట్ లేదా తర్వాత వచ్చే స్కాలర్షిప్స్, ఇవన్నిటికీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకునే మెయిన్ వెబ్సైట్ ఈ OAMDC. ఈ అడ్మిషన్స్ అనేవి 2022-2023 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయింది. అది 22nd స్టార్ట్ చేశారు. నేను కొంచెం లేట్గా చేస్తున్నాను, దాని సారీ ఫర్ దాట్. అండ్ ఆ వీడియోకి సంబంధించిన అంటే ఆ టాపిక్కి సంబంధించిన గ్లిమ్స్ అనేది ఈ వీడియోలో మీకు అందజేస్తాను. అండ్ ఆల్సో తర్వాత వీడియో వచ్చేవారి కల్లా దాన్ని కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డీటెయిల్ నోటిఫికేషన్. సో ఓకే, మీకు ముందుగానే చెప్తున్నాను, ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఫ్యూర్స్ ఆన్ అప్డేట్స్ అని, ఆ ఛానల్ లింక్ కూడా మీకు ఏదైతే వీడియో తను రీసెంట్గా దీన్ని మీకు చేశాడో అది మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తను కూడా ఫాలో అవ్వండి, తను చెప్పేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం డిగ్రీకి చాలామంది తనలే ఫాలో అయ్యారు, తను చెప్పిన ప్రతి మాట నిజమైంది. సో ఇక్కడ మేము చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ APSEHE వాళ్ళు OAMDC అడ్మిషన్స్ అనేది దీనికి పర్మిషన్ ఇచ్చారు. సో OAMDC 2022-2023 జనరల్ యూజీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డిగ్రీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అడ్మిషన్స్ తాలూకా వెబ్సైట్ తాలూకా లింక్ అనేది ఈ పర్టికులర్ పోర్టల్లో ఎంటర్ చేశారు. ఆ పర్టికులర్ పోర్టల్ ఓపెన్ చేయగానే ఏం ఓపెన్ అవుతుంది అనేది ఇప్పుడు మీరు చూద్దాం. సో అలా ఓపెన్ చేయగానే పర్టికులర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్ తాలూకా వెబ్ బేస్డ్ కౌన్సిల్ మీరు చూసారా, ఇక్కడ మీకు ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇచ్చారు. మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో అవుటర్ స్టేట్స్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎలా అనేది మీకు మొత్తం ఇందులో ఒక్కటి క్లిక్ చేసినా మీకు మీ తాలూకా రిజల్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అది ఏది క్లిక్ చేసినా మీకు 4 స్టెప్లనే ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆర్ ఫీ పేమెంట్, నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, అది కూడా ఫీ పేమెంట్ తర్వాతే చేయాలి, బాగా కమర్షియల్ అయిపోయారండి. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ లెటర్, అంటే ఎవరైతే ఆ వెబ్ ఆప్షన్స్కి సంబంధించినట్టుగా మీరు అలాట్ అవుతారో వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ లెటర్ కానీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలి. అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి, ఆన్లైన్ వెరిఫికేషన్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తానికి మీకు 1 August 1 వరకు ఉంది. 3 to 4 వరకు స్పెషల్ క్యాటగిరీస్ ఎన్సీసీ, పిహెచ్, క్యాప్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళకి ఉంది. ఏంటి ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఉంది. అండ్ వెబ్ ఆప్షన్స్ మీరు 8 to 12 వరకు ఇవ్వచ్చు. ఫస్ట్ ఫేజ్లో మ్యాక్సిమం అందరూ పార్టిసిపేట్ చేయడానికి ఆశించారు, ఎందుకంటే అప్సెట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేద్దాం అనుకుంటారు అంటే ఈ ఫస్ట్ ఫేజ్ను వెళ్ళి సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు. డోంట్ వరీ, సెకండ్ ఫేజ్ అనేది ఉంటుంది. 25th మీ కాలేజ్ స్టార్ట్ అవుతాయి అంటే లేదండి, ఎందుకంటే మీకు కొంచెం లేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కారణం దీనికంటే సెప్టెంబర్ ఎండ్ సెప్టెంబర్ మిడ్ వీక్ వచ్చేసరికల్లా డిగ్రీ కాలేజెస్లో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానీ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిగ్రీ కాలేజెస్లో అడ్మిషన్స్ డిగ్రీ కాలేజెస్లో ఎగ్జామ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సెకండ్ సెమిస్టర్ తాలూకా ఉన్నాయో అవి సెప్టెంబర్ మిడ్ వీక్ అవుతాయి, కాబట్టి కమన్స్మెంట్ అంత ఈజీగా చేయరు. అండ్ కాలేజెస్ మటు రిపోర్టింగ్ ఇవన్నీ మాత్రం పర్ఫెక్ట్గా జరుగుతాయి ఆ టైం కల్లానే. అండ్ దీనికి తగ్గట్టుగానే వాళ్ళు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది మీరు ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం గ్లిమ్స్ కిందనే చెప్తున్నాను. ఇది కొన్ని పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఇక్కడ ఉంది, ఎంతెంత కట్టాలి, ఏమేమి కట్టాలి, ఎవరెవరు కట్టాలి, ఎట్లా కట్టాలి అనేది. అండ్ ఆ తర్వాత మీరు ఏ బ్యాంకింగ్ ద్వారా ట్రై చేయొచ్చు అనేది కూడా ఉంది. ఆ తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలి, ఎంతవరకు ఇంపార్టెంట్ అండ్ మళ్ళీ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఏమేమి చేయాలనుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్గా ఇక్కడ ఇది చూసుకోండి. ఎవరైతే స్పెషల్ కేటగిరీకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇక్కడ ఉంది. ఇలా మొత్తం అన్ని మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర మీరు ఏవైనా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి, లేదా మీరు ఎగ్జామ్ ఈ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు మేజర్గా ఏవైనా సర్టిఫికేట్స్ ఉండాలి అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్గా మీకు విత్ ప్రూఫ్స్ అండ్ ఆల్సో దీనిలో ఉన్న లస్కులు అవన్నీ మీకు అన్నీ నేను స్పెషల్ వీడియో పెట్టి మీకు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్లైన్ అడ్మిషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, అలా ఒక్కొక్కటి వీడియో చేస్తాను. కారణం ఏంటంటే మీకు అప్పుడు కొంచెం ఈ సింపుల్గా ఉంటుందని, నాకేదో వ్యూస్ పెరుగుతాయనైతే నేను చేయట్లేదు. నేను ఎలాంటి వాడినో మీ సీనియర్స్కి తెలుసు, ఆఫ్కోర్స్ చాలామందిలో మీకు కూడా తెలుసు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఏదైనా ఒక్క
ఇన్ఫర్మేషన్ అయినా మీకు హెల్ప్ఫుల్గా అనిపించింది, దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది షేర్ చేస్తారనుకుంటున్నాను. ఓఎండిసికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా, ఓఎండిసిలో అడ్మిషన్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి నన్ను అడగడానికి ఏమాత్రం జంక్ అక్కర్లేదు. అండ్ ఆల్సో నా ఫ్రెండ్ ఛానల్ అండ్ నా ఫ్రెండ్ అంటే పర్సనల్గా నాకేం ఫ్రెండ్ కాదు, తను లాస్ట్ ఇయర్ చేసిన మంచి బట్టి నాకు ఫ్రెండ్ అయ్యాడు. సో మీకు తన ద్వారా కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ దిస్ ఇస్ మెడిత కామ్. Thank you.